నెల్లూరు జిల్లా కోవూరు చెరువు తెగిపోయింది. కోవూరు చెరువు తెగడం వల్ల కోవూరులోకి నీరు ప్రవేశించే వీధుల్లో 3 నుంచి 4 అడుగుల నీరు ప్రవహిస్తుంది. ఒకవైపు పాటూరు ఎల్లైపాలెం రోడ్డుపై నీరు ప్రవహిస్తుంది. కోవూరు ప్రజలు అటు ఇటు వెళ్లేందుకు అంతరాయం ఏర్పడింది. పోతిరెడ్డిపాలెం దగ్గర పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. జాతీయ రహదారిపై నీరు ప్రవహిస్తున్నాయి. ఎంటి సేఫ్టీ కిట్లు లేకుండా ఇంత ప్రవాహంలో మహిళలు పిల్లలు వాగుదాడుతా ఉన్నారు. ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. ఎద్దల బండి ద్వారా అనుకూలమైన వాళ్ళని వాళ్ళ వాళ్ళ పశువుల్ని వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళు చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ఫైబర్ బోట్ ఏర్పాటు చేస్తే మీరు చూడండి, అక్కడి నుంచి ఇంత ఫ్లోటింగ్లో అక్కడికి వెళ్ళేసరికి ఆ వాగు భారీగా ప్రవహిస్తూ ఉంది. మగవాళ్ళు ఆ ఫోర్స్ దాటలేక ఇబ్బంది పడతా వస్తూ ఉన్నారు. చిన్నపిల్లల్ని పట్టుకొని చాలామంది వస్తూ ఉన్నారు. మొత్తం ఆ రోడ్డు వైపు మీకు జూమ్ ద్వారా చూపిస్తా, ఆ రోడ్డు దగ్గర మొత్తం నిలబడిపోయి ఉన్నారు. ఒంటరి మహిళలు, చిన్నపిల్లకాయలు వాళ్ళు కొంచెం భయపడతా ఉన్నారు. అయినా కానీ తప్పదన్నట్టుగా ముందుకెళ్తూ ఉన్నారు. ప్రభుత్వం, కోవూరు ఎంఆర్ఓ గారు ఒక్క ఫైబర్ బోట్ అరేంజ్ చేయగలిగితే ఈ ప్రాంతంలో చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేయచ్చు. ఉండే కొద్దీ నేను మార్నింగ్ మీకు ఒక వీడియో పెట్టా, జస్ట్ పాదాల వరకు ఉన్నాయి, సెకండ్ వీడియో మోకాల వరకు ఉన్నాయి, ఇప్పుడు పూర్తిగా నడుములోతులోకి వచ్చేసింది. ఇంకా 2-3 గంటల్లో ఈ ప్రాంతం పూర్తిగా పరిస్థితులు చేదాటిపోయేటట్టుంది. ప్రభుత్వం యంత్రాంగం కొంచెంగా సహకరిస్తే వీళ్ళందరినీ ఈ 100 మీటర్లు 150 మీటర్ల డిస్టెన్స్లో ఫుల్గా ప్రవహిస్తూ ఉంది. ఇది దాటేస్తే వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది. దయచేసి ఎంఆర్ఓ గారు ఫైబర్ బోట్ అరేంజ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఒకసారి చూడండి, చిన్నపిల్లకాయలు భయపడతా ఉన్నారు, వాళ్ళని భుజాల మీద పెట్టుకొని తీసుకెళ్తా ఉన్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేసాయి, ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక ఫైబర్ బోట్ దయచేసి అరేంజ్ చేయండి, మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాం. పూర్తిగా చిన్నపిల్లలు చూడండి, ఆ వాటర్ ఫోర్స్ ఎంతవరకు ప్రవహిస్తుందో చూడండి ఒకసారి. మీకు ఈ వీడియో నేను దగ్గరుండి క్లారిటీగా ఇస్తాను. చూడండి, అక్కడ మనం టైర్ బండి చూస్తున్నాం కదా, ఆ ఎద్దల బండి పూర్తిగా మునిగిపోయే స్థాయికి వచ్చేసింది. చూడండి, నడుము లోతు పైనుంచి చెస్ట్ లోతుకి వెళ్ళిపోయాం. దగ్గర దగ్గర 4 అడుగులు ఫోర్స్ ప్రవహిస్తూ ఉంది వాటరు. దయచేసి ఎంఆర్ఓ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ
ఈ వీడియో చూసినట్లయితే లేదా సంబంధిత అధికారులు ఉన్నతాధికారులకి చేరవేస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నా. ఇది ఇక్కడ చాలా మంది ఉన్నారు, అంత పేదవాళ్ళే, బయటికి వెళ్ళలేని స్థితి, బయటికి వెళ్ళి ఎక్కడ ఉండాలో తెలియని స్థితి, పరిస్థితులు వాళ్ళు చేదాటిపోయేటట్టు ఉన్నాయి. దయచేసి ప్రభుత్వ యంత్రాంగం సహకరించండి. అక్కడ వాటర్ ఫోర్స్ చూడండి, ఎంత ఫోర్స్ ఉందో, ఎంత ఫోర్స్ ఉందో చూడండి. ఒకరికి ముగ్గురు పట్టుకుంటే తప్ప తాడు కట్టే అవకాశం కూడా లేదు. చిన్న తాడు ఉంటే ఆ తాడు సపోర్టింగ్ ఉంటుంది. ఇది పూర్తిగా కాలువ ఉప్పొంగి ప్రవహిస్తా ఉంది. జాగ్రత్త, పిల్ల భయపడొద్దు. మీరు భయపడి వాళ్ళకి కంగారు పెట్టద్దు, ఏం కాదు. మీరు కంగారు పడేది ఆ ఫోర్స్ లో ఇబ్బంది పెట్టద్దమ్మా. అందరూ ఒకరు ఒకరు పట్టుకోండి, మగవాళ్ళు యువతలు పక్కన రండి. ఆడవాళ్ళు జారి పిల్లకాయలు జారినా మనకు అడ్డం ఉంటారు. చూడండి పూర్తిగా వాటర్ ఫోర్స్ ఎంత ప్రవాహంగా ఉందో చూడండి. చిన్నపిల్లలు భయపడతా ఉన్నారు, ఎక్కడా లేదు, మీరు జాగ్రత్తగా వెళ్ళాలా. అక్కడ చూడండి ఒక మహిళని ప్రవాహం లాగుతా ఉంటే అతను గట్టిగా పట్టుకొని తీసుకెళ్తా ఉన్నాడు. దయచేసి సహకరించండి. ఎంఆర్ఓ గారు కానీ ఉన్నతాధికారులు కానీ కోవూరు శోభడి కాలనీ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలువలో చూడండి వాగ్ ఎంత ప్రవహిస్తూ ఉందో, ఎంత ఫోర్సుగా. అక్కడ వాటర్ ఫోర్స్ ఎక్కువగా ఉంది, దయచేసి చూడండి. ఎవరైనా ఉన్నతాధికారులు స్పందించి దీనికి సంబంధించిన అధికారులకి చేరవేస్తారని ఆశిస్తున్నాం. చూడండి ఎంతమంది పాపం వాళ్ళకి ఎటువంటి ప్రత్యామ్నాయం లేకుండా ఒకరిని నమ్ముకొని వచ్చేస్తా ఉన్నారు. ఇక్కడ మటుకు రిస్కీ ఉంది, చాలా ప్రమాద పంచన. చూడండి ఆ మహిళ తన మెడలోతుకాడికి వెళ్ళిపోతా ఉంది. ఖచ్చితంగా మీరు సహాయ సహకారాలు అందించాల్సిన టైం వచ్చింది. వాటర్ ఫోర్సింగ్ ఉంది, ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. దయచేసి సహకరించండి.